రాత్రి 10 గంటల ప్రాంతంలో మంగళగిరిలోని మా జనసేన పార్టీ ఆఫీస్ పక్కన మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది మరియు ఆఫీస్ కార్యాలయ సిబ్బంది, సోషల్ మీడియా సిబ్బంది అందరూ కూడా బస చేసేటువంటి అపార్ట్మెంట్ పైకి పోలీసులు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా భయభ్రాంతికి గురి చేసి ఇంకా గోడ దూకి, అంటే రాత్రి 10-10:30 టైంలో బీగాలు వేసింటే గోడ దూకి లోనికి ప్రవేశించారు పోలీసులు. అక్కడ ఉన్నటువంటి మంగళగిరి ఏరియాకు ఉన్నటువంటి సిఐ పోలీస్ సిబ్బందితో అక్కడ రైడ్ చేశాడు. ఏ కారణం లేకుండా ఈ విధంగా రైడ్ చేయడం, దాడులు చేయడం ఏమైన చర్య, దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ముఖ్యంగా జగన్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఎప్పుడైతే ఖరారైందో ఆ రోజు నుంచి ఆయన ఓటమి భయంతో దిక్కుదోచని పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు, ఇది హేయమైన చర్య. జగన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, నీకు చేతనైతే ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలి, కానీ ఈ విధంగా పోలీసులతో అడ్డు పెట్టుకొని పోలీసులతో దాడులు చేసి విజయం సాధించాలంటే అది ఈ కళ, ఈ యొక్క కళలో కూడా ఈ జన్మలో అయ్యే పని కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఓడిపోయేది గాయం. 2 నెలల తర్వాత ప్రభుత్వం వస్తూ ఉంది, ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి దాడులపై ఎంక్వైరీ లేపిస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క దాడులకు పాల్పడిన, అక్రమ దాడులకు పాల్పడినటువంటి అధికారుల పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా రాత్రి చేసినటువంటి అధికారుల పైన ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఎంక్వైరీ అయింది. ఎందుకంటే అక్కడికి ప్రవేశించి రూముల్లోకి వెళ్ళడమే కాకుండా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది పైన దుర్భాషలాడారు. అది అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ భార్య ప్రతిఘటిస్తే మీరు వెళ్ళకలేదు, రాకూడదు అని చెప్తే ఆమె మీద, మహిళను కూడా చూడకుండా వాచ్మెన్ భార్యని నానా బూతులు తిట్టారు పోలీసులు. ఎక్కడికి పోతా ఉన్నారు మీరు? చట్టాలు లేవా? అసలు మీ సచివాలంటే ఎవరు ఇచ్చారు మీకు? అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఉన్నతాధికారులు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఈ విధంగా దాడులకు పాల్పడితే జనసేన పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడరు. ఒకే వాళ్ళ ఉద్దేశం, అక్కడ దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ గంజాయి పెట్టి, లేకుంటే ఇతర మరణాదాలు ఏమైనా పెట్టి వారి మీద అక్రమ కేసులు బనాయించాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం రాత్రిపూట దాడులు చేశారు. మీరు ఎవరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? ఇక్కడ ఎట్లా ఉంటారు మీరు అంటారంట. సీఏ గారు తెలుదా, అక్కడ అపార్ట్మెంట్ తీసుకొని జనసేన పడి దాదాపుగా 1 సంవత్సరం పైన అయిపోయింది. మీరు అది కూడా కనుక్కోకపోతే ఇంకెందుకు మీరు డ్యూటీలు చేస్తున్నట్లు? అన్ని తెలుసు మీకు, కానీ అధికార పార్టీ వాళ్ళు చెప్పేదానికి వత్తాసు పలుకుతూ వాళ్ళ ఆదేశానుసారం అక్కడికి వచ్చి మీరు దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు జగన్ రెడ్డి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలి, కానీ ప్రజలకు సేవ చేయండి. మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఏం చేశారు మీరు? ఈరోజు మీరు మీ పరిస్థితి మీకే అర్థం కాలే, మీరు ఓడిపోతామని చెప్పి మీకే తెలిసిపోయింది. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చింది ఎందుకు మీ ప్రజలకు? ప్రజలు మీకు ఎందుకు ఇచ్చారు? ప్రజాసేవ చేసుకొని మళ్ళీ మీకు అవకాశం కల్పించుకోవాలా అని. కానీ మీరు చేస్తున్న పని ఏమి? ప్రజాసేవ చేయకుండా, ప్రజలకు మంచి పనులు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని అల్లకోలం పట్టిస్తూ దౌర్జన్యాలతో, భూ కబ్జాలతో, ఇసుక దోపిడీతో, మద్యం వ్యాపారంతో కోట్లాది రూపాయలు, లక్షలాది కోట్లు సంపాదిస్తూ ఉన్నారు మీరు. ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి? మీకు తెలుసు అభివృద్ధి చేయలేదు, ఈ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశాం మేము అని. మీరు చేశారని తెలుసు మీకు, ఓడిపోతారని మీకు తెలుసు. మీరు అభివృద్ధి చేసింటే ఇవన్నీ ఎందుకు మీరు చెప్పండి? తప్పులు మీరు చేసి ఈరోజు ప్రతిపక్షాలపైన దాడులు చేసుకుంటూ ఈ విధమైనటువంటి దుశ్చర్యలు పాల్పడతా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్న అధికారులు కూడా, ఇప్పటికైనా మీరు ఆలోచించండి. ఇక
రెండు నెలలకు ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయి దాదాపుగా. ఈ రెండు నెలలకు ఏర్పడేది ప్రజాప్రభుత్వం. మళ్ళీ మీరే ఇబ్బందులు పడతారు అనవసరంగా. ఈ యొక్క జగన్ రెడ్డి మాటలు, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాటని మీరు ఇటువంటి తుచ్చలు పాల్పడవద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తా ఉన్నారు ఇప్పుడు, ఎందుకు ఈ ప్రభుత్వం మనకు, ఎందుకు ఈ జగన్ రెడ్డి మనకు, ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఎక్కడ బయటికి వెళ్తే సిగ్గుచేటయ్యా, మీకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఎక్కడ అని చెప్పేకి లేకుండా అయిపోయింది. పేరు లేదు. ఇది ఈ రాష్ట్రానికి పడినటువంటి దౌర్భాగ్యం, ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి. ఏం చేసావు చెప్పు, ఉపాధి ఏమైనా కల్పించావా, యువకులకు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించావా? డిఎస్సి అని చెప్పి నాటకం ఆడావు. ఏది డిఎస్సి తెలుసు, ఎలక్షన్ ముందు ఏదో నోటిఫికేషన్ ఇచ్చేస్తే అది ఎట్లా రద్దు అయిపోతుంది, ఎవరెవరు కోర్టుకు వెళ్తారు, ఎట్లా రద్దు అయిపోతుంది, ఒక ఏదో కంటతృప్తి చర్యగా ఏదో డిఎస్సి విడుదల చేయాలంటే విడుదల అని చెప్పి ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చావు నువ్వు. ఇప్పుడు కోర్టు స్టే వచ్చి నిలిచిపోయింది, నీకు తెలుసు కోర్టు స్టే వస్తుంది కూడా. ఈ టైంలో ఎవరు కూడా, ఎలక్షన్ 10 నెల రోజులు ఉంది, ఈ టైంలో ఎవరన్నా కానీ నోటిఫికేషన్ ఇస్తారా? నెల రెండు నెలల ముందు ఊరికే ఏదో ప్రజలు మాకు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పేసి తుఫాన్లు బాధితుల కోసం ఇచ్చారని చెప్పేసి ఒక కంటితుడు చర్యగా రైతులకు ఏం చేసావయ్యా నువ్వు? ఎందుకే వెళ్ళాయి నీకు ఓటు? తెలుసు నీకు ఓడిపోతారు రైతులు, నన్ను తొక్కిపడేస్తారని చెప్పి తెలుసు మీకు. రైతులు కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. వారికి కంటతృప్తి చర్యగా ఏదో ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పేసి ఏదో బటన్ నొక్కావు ఈరోజు. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఆ వచ్చే అమౌంట్ కూడా ఏ రోజు అకౌంట్లో పడుతుందో ఎవరికి తెలియదు. ఏదో నేను ఏదో అభివృద్ధి చేస్తున్నా ఈ రాష్ట్రానికి అని చెప్పేసి చెప్తా ఉన్నావు. ఖచ్చితంగా ప్రజలు నీ గుణపాఠం చెప్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉంటారు. నువ్వు సిద్ధం 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 అంటున్నావు. నీ మీద యుద్ధం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. యుద్ధ సిద్ధం కాదు, నువ్వు ఓడిపోయేకి సిద్ధంగా ఉండవు. నిన్ను ఓడగొట్టేకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. నీ యొక్క అరాచకాలకు దుర్మార్గాలకు బలైపోయిన వారంతా కూడా మిమ్మల్ని ఓడగొట్టేకి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. ఇప్పటికైనా జగన్ రెడ్డి, ఇప్పటికైనా మీ యొక్క పంతా మార్చుకోండి, మీ దౌర్జన్యాలు మార్చుకోండి, మీ రౌడీజం, మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను వదిలిపెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా చెప్తాను. రెండు నెలల్లో ప్రజలంతా కూడా మీకు ఖచ్చితంగా కూడా చెప్తే మీకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాం, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజా ప్రభుత్వం వస్తుంది, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.